వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. శ్రీకృష్ణుడికి కొడుకుగా పుట్టిన శివుడు. అవును, శ్రీకృష్ణుడు శివుడిని కొడుకుగా పొందడం కోసం కఠోరమైన తపస్సు చేశాడు. కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, శివుణ్ణి కొడుకుగా ఎందుకు పొందాల్సి వచ్చింది అనే విషయాలను నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ కథను నేను సృష్టించింది ఎంతమాత్రం కాదు, కనీసం సంఘటనలను కూడా నేను స్వయంగా కల్పించను, అక్షరాల కూర్పును మాత్రమే చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇలా కూడా అనిపించవచ్చు, ఈ కథను వినిపించటం అవసరమా, ఈ కథలో ఏమి సందేశం ఉంది అని. కానీ నా ఉద్దేశం ఏమంటే, పురాణాలలో ఉన్న విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా తెలియజేయాలని. భారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, ఏ పురాణంలో ఏముంది, ఏ వ్యక్తి వెనక ఏ కథ ఉంది అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉంటుంది. ఆ ఆసక్తిని తీర్చడం కోసమే ఇలా చెప్పేది. ఇందులో కూడా ప్రతి కథ వెనక ఒక సందేశం తప్పక ఉంటుంది. ఓకే, ఇక కథలోకి వెళదాం. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక సాధారణ మనిషిలాగా మొదలవుతాడు, కానీ చివరకు మహిమలను ప్రదర్శించే దేవునిలా కీర్తించబడతాడు. అందుకని చాలాసార్లు శ్రీకృష్ణుడు సాధారణ మనిషిలాగా సాధారణ చర్యలు చేస్తూ తాను కూడా శత్రువులతో హోరాహోరి యుద్ధం చేస్తూ ఉంటాడు. అంతేకాని కేవలం మహిమలను ప్రయోగించి గెలవాలని అనుకోడు. ఆ విధంగా శమంతకమణి గురించి జాంబవంతునితో ఒక కొండగుహలో 28 రోజులు యుద్ధం చేస్తాడు. జాంబవంతుడు సత్యయుగం నాటి ఎలుగుబంట్ల రాజ్యపు రాజు. త్రేతాయుగంలో శ్రీరాముని వానర సైన్యానికి ప్రధాన సైన్యాధ్యక్షునిగా ఉంటాడు, రామునికి భక్తునిగా మారతాడు. అయితే 28 రోజులు శ్రీకృష్ణునితో యుద్ధం చేశాక ఇతనే తన దైవం రాముడని తెలుసుకుంటాడు. వెంటనే శ్రీకృష్ణునికి పాదపూజ చేసి తన కూతురు జాంబవతిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కాలం గడిచిపోతూ ఉంటుంది. శ్రీకృష్ణుని బలం, తెలివి, బలరాముని బలంతో యాదవ వంశం బాగా స్థిరపడుతుంది, బలోపేతంగా మారుతుంది. ఈ బలం ముందు కాలంలో లోకానికి అరాచకంగా మారుతుంది, అతి సర్వత్ర వర్జయేత్ అని. ఏది అతిగా మారినా అది చివరికి నశించి తీరాలి, మరి ఈ యదువంశం కూడా అంతం అయితీరాలి అని శ్రీకృష్ణుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో జాంబవతి శ్రీకృష్ణుడిని తనకు సంతానం కావాలి అని కోరుతుంది. అప్పటి వరకు శ్రీకృష్ణుడి వలన జాంబవతికి సంతానం కలగదు. దాంతో శ్రీకృష్ణుడు ఒక పుత్రుడు కావాలని, అది కూడా వంశనాశనం చేయగల పుత్రుడు కావాలని మహాశివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. 6 నెలలు కఠోర తపస్సు చేస్తాడు. ఒంటి కాలిపై నిలబడి కొన్నాళ్ళు, గాలిని మాత్రమే తింటూ కొంతకాలం చేస్తాడు. చివరికి మహాశివుడు ప్రత్యక్షం అవుతాడు. నాకు కొడుకుగా నీవే జన్మించాలి అని కోరుతాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అలా కోరాక మహాశివుడు కాదంటాడా? తన అంశతో జాంబవతి కడుపులో సాంబుడిగా జన్మిస్తాడు. శివుడు డిస్ట్రాయర్ అంటే లయకారుడు, ఈ చరాచర సృష్టిని తనలో కలిపేసుకునేవాడు. అలాంటి వాడైతేనే తిరుగులేని యాదవ వంశాన్ని లయం చేయగలడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు శివుణ్ణి కొడుకుగా కావాలని తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అయినప్పుడు అంబతో కలిసి వచ్చాడు. అందుచేత శ్రీకృష్ణుడు పిల్లవాడికి సాంబుడు అని పేరు పెట్టాడు. సాంబ అంటే అంబతో కలిసి అని అర్థం. సాంబుడు చాలా గొప్ప అందగాడు, పూర్తిగా శ్రీకృష్ణుని పోలికలతో ఉండేవాడు. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన కుమారుడు. సాంబునికి యుక్త వయస్సు వచ్చిన సమయంలో హస్తినాపురంలో ఒక స్వయంవరం జరుగుతుంది. అది దుర్యోధనుడి కుమార్తె స్వయంవరం, లక్ష్మణ అను అమ్మాయిది. స్వయంవరానికి అనేక మంది రాజకుమారులు వస్తారు. అంగరంగ వైభవంగా స్వయంవరం జరుగుతూ ఉంటుంది. లక్ష్మణకు స్వయంవరం జరుగుతూ ఉన్నదని సాంబుడికి తెలుస్తుంది. సాంబుడికి లక్ష్మణ అంటే అంతకు క్రితమే ఇష్టము, ప్రేమ ఉంటాయి. ఎలాగైనా ఆవిడనే పెళ్లాడాలని కోరుకుంటాడు. అందువల్ల రథంలో బయలుదేరి స్వయంవరం జరిగే చోటుకు వచ్చి బలవంతంగా లక్ష్మణను రథం ఎక్కించుకొని పారిపోసాగాడు. అక్కడ ఉన్న రాజులు అంతా నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. కాని ఏ ఒక్కరూ కూడా సాంబుడి రథానికి అడ్డుపడటం కానీ ఆపటం కానీ చేయలేదు. ఎందుకంటే సాంబుడు శ్రీకృష్ణుని కుమారుడని వారందరికీ తెలుసు. సాంబుడిని ఆపితే, అతడితో యుద్ధానికి దిగితే యాదవ సేనలతోనూ శ్రీకృష్ణుడి సేనలతోనూ యుద్ధానికి దిగినట్టేనని వారికి తెలుసు. అలా శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగటం వారితో అయ్యే పని కాదు. అందుచేత వారంతా తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు. కాని హస్తినాపుర సామ్రాజ్యం చాలా శక్తివంతమైన, విశాలమైన రాజ్యం. ఆ రాజ్యానికి అధినేత ధృతరాష్ట్రుడు.
యువరాజు దుర్యోధనుడు. ఆ రాజ్యంలో భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ లాంటి అనేక మంది అతిరథ మహారథులు ఉంటారు. కనుక కౌరవ సేనలు సాంబుడిని వెంబడించి తరుముతాయి. ఆ సేనలతో సాంబుడు హోరాహోరి యుద్ధం చేస్తాడు, కాని ఓడిపోయి పట్టుపడతాడు. పట్టుపడిన సాంబుడిని హస్తినాపుర కారాగారంలో ఖైదు చేస్తారు. సాంబుడు కౌరవ సామ్రాజ్యంలో ఖైదీ అయ్యాడని ద్వారకా నగరానికి తెలుస్తుంది. అతడిని విడిపించడానికి బలరాముడు బయలుదేరుతాడు. హస్తినాపురానికి కొద్ది దూరంలో విడిది చేసి, తాను వచ్చి ఇక్కడ ఉన్నట్టు నీవు ఖైదు చేసింది తమ యదువంశం వాడినని, తన తమ్ముడు శ్రీకృష్ణుని కుమారుడినని, అతడిని తక్షణం వదిలివేయమని కబురు పంపుతాడు. కాని దుర్యోధనుడు బలరాముని కబురును లెక్కచేయక తన కూతురు లక్ష్మణకు తిరిగి స్వయంవరం జరపడానికి ఏర్పాట్లు చేస్తాడు. దాంతో బలరామునికి విపరీతమైన ఆగ్రహం వస్తుంది. వెంటనే తన హలాయుధం తీసుకుని, హల అంటే నాగలి, వెళ్లి హస్తినాపురాన్ని శాంతం తన నాగలితో పెల్లగిస్తాడు. అలా ఒక్క వేటుతో ఆ రాజ్యాన్ని లేపి పక్కనే ఉన్న నదిలోకి విసరాలనుకుంటాడు. హస్తినాపురం ఆ నాగలి వేటుకు ఒక పక్క పెల్లగించబడి కొంచెం పైకి లేస్తుంది కూడా. నగరవాసులంతా ఏదో మహాప్రలయం వచ్చిందని అల్లకల్లోలం అవుతారు. భవనాలు కూలిపోతూ ఉంటాయి, వస్తువులు ఓ పక్కకి ఒరిగిపోతూ ఉంటాయి, దుర్యోధనుడి రాజభవనం కూడా ఊగిపోతూ ఉంటుంది. దాంతో వెంటనే దుర్యోధనుడు వెళ్లి బలరాముని కాళ్ళు పట్టుకుంటాడు. తప్పయ్యింది క్షమించమని వేడుకుంటాడు. దుర్యోధనుడు బలరామునికి శిష్యుడు. బలరాముని వద్ద కొంతకాలం గదాయుద్ధం నేర్చుకున్నాడు. తన శిష్యుని ప్రార్థనను మన్నించి తన విధ్వంసకాండను ఆపుతాడు బలరాముడు. దాంతో దుర్యోధనుడు తన కూతురు లక్ష్మణ స్వయంవరం రద్దు చేసి సాంబుడికే ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కథ సుఖాంతం అవుతుంది. ఇక సాంబుడికి తన తండ్రి శ్రీకృష్ణుడే శాపం ఇచ్చిన మరో కథ కూడా ఉంది. ఈ కథ మరీ వింతగా, నమ్మలేని విధంగా ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం. సాంబుడు శివుని అంశ, అందువల్ల శివుని శక్తిని, పరాక్రమాన్ని కొంత తనలో కలిగి ఉంటాడు. కనుక శ్రీకృష్ణునిలా అద్భుతమైన అందముతో మెరిసిపోతూ ఉంటాడు. ఎంతటి వారైనా అతని అందానికి మోహితులవుతారు. అతని అందం అతడిని ఏం చేసిందో ఈ కథలో చూద్దాం. ఒకసారి ద్వారకకు దుర్వాస మహాముని వస్తాడు. సాంబుడు అతడిని చూసి అతడి జీబురు గడ్డం, జడలుగట్టిన జుట్టు చూస్తూ గేలి చేసి అవమానిస్తాడు. దాంతో ఆగ్రహించిన దుర్వాసుడు, నీవు కుష్ఠువ్యాధి బారిన పడతావుగాక అని శపిస్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి నారద మహర్షి ద్వారకకు వస్తాడు. అతడిని చూసి యాదవులు అంతా గౌరవించి పూజిస్తారు. కాని సాంబుడు మాత్రం అతడిని చూసి కూడా చూడనట్టుగా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతడి ప్రవర్తన నారదునికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇతడికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. అక్కడ నుండి శ్రీకృష్ణుడి వద్దకు వెళతాడు. చెప్పకూడని విధంగా, అనగూడని విధంగా ఒక మాటను శ్రీకృష్ణునికి చెప్తాడు. శ్రీకృష్ణ, నీ 16,000 మంది గోపికలు సాంబుడిపై మోహాన్ని కలిగి ఉన్నారు అని. అది విని ఆశ్చర్యపోయిన శ్రీకృష్ణుడు సాంబుడిని వెంటనే రమ్మని కబురు పంపుతాడు. ఆ సమయానికి సాంబుడు తన భార్యలతో సరస్సులో జలక్రీడలాడుతూ ఉంటాడు. తండ్రి పిలుపుతో అక్కడ నుండి వెంటనే వెళతాడు. సాంబుడు వెళ్లేసరికి శ్రీకృష్ణుని వద్ద గోపికా స్త్రీలు అంతా ఉంటారు. సాంబుడిని చూడగానే అతని అందానికి వివశులై వెంటనే అంతా లేచి నిలబడి అనురాగపు చూపులు చూస్తారు. ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, సాంబుడు మహాశివుని అంశ, కనుక శివుణ్ణి ఆరాధించే తత్వాన్ని అక్కడ ప్రదర్శించారు. అక్కడ శ్రీకృష్ణునితో పాటు రుక్మిణి, సత్యభామ, జాంబవతితో కలిసి 8 మంది భార్యలు ఉంటారు. వారు మాత్రం ఏ కదలిక లేకుండా ఉంటారు. కాని శ్రీకృష్ణుడు ఆ చర్యను తీవ్రంగా పరిగణిస్తాడు. ఎవరినైనా, ఎంతటి వారినైనా మోహంలో పడవేయగల నీ రూపం ఇకపై కుష్ఠురోగం పాలవునుగాక అని శపిస్తాడు. ఉచ్చ నీచాలు, వావీ వరసలు లేక ఒళ్ళు మరిచి మనస్సును వక్రమార్గం పట్టించిన మీరు చివరలో దొంగల పాలవుదురుగాక అని గోపికలను కూడా శపిస్తాడు. సాంబుడు వెంటనే ఒళ్ళంతా పుల్లుపడి అందులోంచి రసికారుతూ అసహ్యకరమైన చర్మంతో కుష్ఠురోగిగా మారుతాడు. అతడిని చూసి అతడి తల్లి జాంబవతి ఎంతో బాధపడి దుఃఖిస్తుంది. శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకుంటుంది. తాను శాపాన్ని వెనక్కు తీసుకోలేనంటాడు శ్రీకృష్ణుడు. ఇచ్చిన నీవే, ఎలాగైనా శాప విముక్తి కలిగించాలని కోరుకుంటుంది జాంబవతి. దాంతో శ్రీకృష్ణుడు సాంబుడిని చంద్రభాగ నది వద్దకు తీసుకువెళ్లి అందులో స్నానం చేసి సూర్య నమస్కారం చేయమంటాడు. సాంబుడు అలాగే చేస్తాడు. దాంతో సాంబుని కుష్ఠిరోగం పోతుంది. ఎప్పటిలాగా సర్వాంగ సుందరంగా అవుతాడు. ఇతను సూర్యారాధన చేసిన ఈ స్థలంలో సూర్యదేవాలయం వెలుస్తుంది. ఇది ఇప్పటి పాకిస్తాన్లోని ముల్తాన్ ప్రాంతంలో ఉంది.
ఇక చివరగా సాంబుడి వల్లనే యాదవ వంశం అంతరిస్తుంది. శ్రీకృష్ణుని మరణం తర్వాత గోపికా స్త్రీలు అంతా దొంగల బారిన పడతారు. అయితే ఈ కథ అంతా మహాభారతంలో భాగంగా వస్తుంది, అది ముందు ముందు చెప్పుకుందాం. ఈ వీడియో గాని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మా వీడియోస్ వెంటనే మీకు చేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో కథతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.